ప్రేక్షకులకు నమస్కారం ధర్మ సందేహాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన యొక్క ధర్మ సందేహాలు తీర్చడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తుమ్మలపల్లి లలిత అమ్మ గారు వారితో మాట్లాడి మన యొక్క ధర్మ సందేహాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం అమ్మా నమస్కారం నమస్కారం అమ్మ చెప్పండి అంటే ఏ శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా విఘ్నేశ్వర్తో ప్రారంభమవుతుంది అలాగే ఈరోజు కూడా మన కార్యక్రమం దాంతో మొదలు పెడదాం అమ్మ చెప్పండి ముందుగా విఘ్నేశ్వరుడు అన్ అంటే అన్ని శుభకార్యాల్లోనూ ఆయన్నే ప్రతిష్ఠింపజేస్తారు అండ్ లో కూడా ఇంటికి గుమ్మం ఎదురుగా కూడాను వి విగ్రహాన్ని పెడతారు దానికి మీరేం చెప్తారు అంటే సృష్టికి ప్రారంభమే ఓంకారం అండి ఓంకార స్వరూపుడు అనమాట వినాయకుడు అంటే గణానాపతి గం హవామహే కవిం కవి నా జ్యేష్ట రాజం బ్రహ్మణం శృణ్వన్నోతి దాదనం అనేసి వేదం కూడా ఆయన్ని కొలుస్తుంది పార్వతి పరమేశ్వరులు కూడా పార్వతి పరమేశ్వరు కళ్యాణానికి కూడా వినాయకుడినే పూజ చేశారట అందుకని సి అలాగే ఏ కార్యక్రమంలో అయినా కూడా రావణాసురుడు కూడా ఆత్మలింగ ప్రతిష్టాపన జరిగినప్పుడు వినాయకుడిని పూజ చేయకుండా ఆత్మలింగం కోసం ప్రయత్నించాడు కాబట్టి ఆయనకి విఘ్నం వచ్చిందనమాట అలాగే మనం ఏ పని మొదలుపెట్టినా కూడా సృష్టి పూర్వంలో పూర్వంలోనే అంటే మొట్టమొదటి దేవుడైన వినాయకుణ్ణి పూజించి మొదలుపెట్టే ఆచారం మనం చేసుకున్నాం అనమాట అది కూడా ఆయన చాలా సులువైన దేవుడు మన ఇంటి వాకిట్లో పెరుగుతుంది గరిక కొంచెం గరిక ఇస్తే చాలు ఆయన సులభంగా ప్రసన్నమైపోతాడనమాట అలాగే గుంజీలు తీస్తాం కదండి గుంజీలు తీయటం ద్వారా కూడా వినాయకుడు చాలా సులభంగా మనకి ప్రసన్నమైపోతాడు అదే అమెరికాలో అది బ్రెయిన్ యోగా అనేసి నేర్పుతున్నారండి దానికి వాళ్ళు చాలా కాస్ట్ కూడా పే చేస్తున్నారు అనమాట వసూలు చేస్తున్నారు డబ్బులు వసూలు చేసి మరి గుంజీలు తీయటాన్ని బ్రెయిన్ యోగా అని చెప్పేసి అమెరికాలో నేర్పుతున్నారు ఆ గుంజీలు ఇట్లా పట్టుకొని తీయటం ద్వారా మన రెండు బ్రెయిన్స్ కూడా సమమవుతాయి అన్నమాట అటువంటి విశేషమైన అనుగ్రహాన్ని మనం వినాయకుడిని పూజించడం ద్వారా పొందగలుగుతాం అలాగే మనం పని మీద బయటికి వెళ్ళేప్పుడు మనకి ఏ పనిలో అయినా విఘ్నాలు వస్తాయేమో అని అటువంటి విఘ్నాలు ఏమీ రాకుండా విఘ్నేశ్వరుడు కదా ఆయన అందుకని ఆయన్ని బయట పెట్టుకుంటే మన ఇంట్లోకి ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ కానీ చెడు శక్తి రాకుండా అలాగే వీధి పోట్లు అంటారు కదండి అటువంటి వీధి పోట్లు అంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు కానీ మనం తట్టుకోలేము అనమాట కొంతమంది ఇల్లు బాగుంది అన్న ఏదన్నా ఫర్నిచర్ బాగుంది అన్నా కూడా చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు వీళ్ళకి ఎంత ఉంది అంత ఉంది అని అటువంటి నరదృష్టిని మనం తట్టుకోలేం కదా అందుకని ఆయన ప్రతిమని పెడితే చూసే వాళ్ళ దృష్టి అంతా కూడా ఆయన మీద ఫస్ట్ పడుతుంది దాని అందువల్ల మనం ఏంటి ఆ నరదృష్టి నుంచి కూడా మనం తప్పించుకోగలుగుతాం అలాగే కొత్తగా కట్టే ఇళ్ళకి కూడా దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు కదా అది పెట్టడం వల్ల ఏంటంటే దిష్టి నుంచి వాళ్ళు రక్షించబడతారు అదే మనం వినాయకుడిని పెట్టుకోవటం వల్ల ఆ బ్యాడ్ ఎనర్జీ నుంచి రక్షణ ఉంటుంది అలాగే గుడ్ ఎనర్జీ అనమాట పాజిటివ్ ఎనర్జీ వినాయకుడి యొక్క విన పాజిటివ్ ఎనర్జీని కూడా మనం పొందగలుగుతాం రోజు కొంచెం దాని ముందు దీపారాధన చేసుకొని కొంచెం రెండు మనం అగరత్తులు ఉంటాయి కదండి ధూపం వేసేసి చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా ఆయనకి సరిపోతుంది అనమాట అలా పెట్టుకోవడం వల్ల మనం పనులన్నీ కూడా మనం నిర్విఘ్నంగా పూర్తి పూర్తి చేసుకోగలుగుతాం ఈ కారణాలన్నిటి వల్ల కూడా మనం వినాయకుడిని మనం ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటాం అమ్మా ఇంకొక సందేహం మామూలుగా వినాయకుని విగ్రహము ప్రతిమ ఒకటి కంటే రెండు ఎక్కువ ఉంచరాదు అని అంటారు శుభాల కంటే కూడా అశుభాలు జరుగుతాయి అని అంటారు అది అంటారా నమ్మొచ్చా మరి దీనికి మీరేం చెప్తారమ్మా అంటే ఇప్పుడు ఉన్నది ఒకటే దేవుడు కానీ మనం వేరు వేరు కారణాలతో మనం వేరుగా పెట్టుకున్నాం అనమాట అంటే ఇప్పుడు మీరే ఉన్నారు మీ పేరు ఒకటి మీ అమ్మకి మీరు కూతురు అవుతారు మీరు ఆఫీస్కి వెళ్ళి ఒక పని చేస్తున్నారు కానీ అక్కడ వర్క్ వర్కర్ అవుతారు మీ అన్నకుంటే అన్నకి అవుతారు మీ తమ్ముడికి అక్క అవుతారు అంటే మనం ఇన్ని రకాలుగా మీరు వ్యవహరిస్తున్నారు ఒక మనిషిగా పుట్టిన మీరు ఇన్ని మన మనందరం కూడా ఇన్ని రకాలుగా వ్యవహారాలు చేస్తూ ఉంటాం కానీ ఉన్నది మీరు ఒక్కళ్ళే కదా నేను ఒక్కదాన్నే కదా అట్లాగే ఏంటంటే దేవుడు ఉన్నది ఒకటే వ్యవహారం కోసం అనమాట ఆ పని చేసే సందర్భంలోనే అదే సృష్టి చేసేప్పుడు బ్రహ్మగాను అదే స్థితి అంటే దాన్ని కొనసాగించే క్రమంలో రక్షించే క్రమంలో మనం ఆయననే విష్ణువు గాను అదే సంహార క్రమంలో మనం శివుడుగాను మనం ఆయన్ని పూజ చేస్తూ ఉంటాం అన్నమాట అది ఎప్పుడో జరిగిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం అట్లా కాదు ఈ క్షణంలో కూడా ప్రతి చోట కూడా మన ఒంట్లో కూడా ఎన్నో కొత్త కొత్త కణాలు పుడుతూ ఉంటాయి అలాగే ఎన్నో ఎంత స్థితి రక్షించబడుతూ ఉంటాయి కొన్ని లయమైపోతూ ఉంటాయి అన్నమాట అంటే మనకు అక్కర్లేనిది లయమైపోవాలి పోవాలి మన శరీరం నుంచి తొలగిపోతూ ఉండాలి కొత్త కావలసిన కొత్త కొత్త పుడుతూ ఉండాలి మనకి అవసరమైనవి నిలబడి ఉండాలి ఈ సృష్టి స్థితి లయాలను ఎప్పుడూ జరుగుతూ ఉండాలన్నమాట ఈ సృష్టి ప్రారంభించి ఉన్న ఒకే దేవుడు ఈ మూడు కార్యక్రమాలకి మూడు విధాలుగా విభజించబడ్డాడు అంతేకాకుండా చదువులకి సరస్వతీ దేవని డబ్బుకి లక్ష్మీదేవని అది చేసే పని అలాగే రాక్షస సంహారం సందర్భంలో పుట్టిన పిల్లలే అందరం కూడా మనందరం దేవుడి పిల్లలమే పుట్టిన పిల్లలే అంటే సృష్టి కార్యానికి విరుద్ధంగా చేయటం అనమాట చెడు అంటే ఇప్పుడు ఒక పుట్టిన మనిషికి గిట్టడం కూడా ఉంటుంది ఒక పరిమితి ఉంటుంది ఒక ఆయుష్కి రాక్షసులు అనే వాళ్ళు ఏంటంటే అంత కాదు మనం శాశ్వతంగా ఉండిపోవాలని వాళ్ళు భావిస్తూ ఉంటారు అనమాట అంటే ప్రకృతికి విరుద్ధంగా నడవాలి ఇప్పుడు మనం మనుషులను చేస్తుంది కూడా ఇంచుమించు కొన్ని అలాంటి పనులే చేస్తున్నాం అలాంటి పనులు చేసినప్పుడు సంహారం చేయవలసిన అవసరం వస్తుందనమాట అప్పుడు మనం అలా సంహారం చేసే శక్తిని మనం కాళీ అని దుర్గా అని భావిస్తూ ఉన్నాం అనమాట అందుకనే మనం ఏమని చెప్తారంటే మామూలుగా పూజ చేసేప్పుడు కూడా ఇంతమందిని చేయకండి ఒకళ్ళనే చేయండి అని చెప్తారనమాట ఒకే మూర్తే మనకు అన్ని పనులు చేస్తుంది మన ఇంట్లో చూడండి ఇప్పుడు ఆడ ఆడవాళ్ళు ఉన్నారు పెళ్లి చేసుకున్నారు అనుకోండి ఆ ఆభర్తే తనకి అన్ని కా అన్నం తెచ్చి పెడతాడు బట్టలు కొనబెడతాడు సామాన్లు ఇంట్లో కావాల్సిన తెచ్చిపెడతారు తెచ్చి పెడతారు కదా ఒక్కొక్క పనికి ఒక్కొక్కళ్ళు ఉన్నారు ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులైనా ఎవరైనా కానీ మన అన్ని పనులు వాళ్ళే చేస్తారు కదా అలాగే మన వినాయకుడు కూడా ఒకే స్వరూపంగా పెట్టుకుని మనకి అన్ని ఆయనలోనే చూసుకోవాలి మనమే ఒకటే అనే దాన్ని మనం స్ప్లిట్ చేసినట్టు అవుతుంది కదా రెండు అన్నప్పుడు సో అందుకని అట్లా రెండు భావన కాకుండా ఏకత్వ భావన అనేది మనకి ముఖ్యం అనమాట అంటే ఏకత్వం నుంచి అనేకత్వానికి వచ్చాం కానీ మానవ జీవన లక్ష్యం ఏంటంటే అనేకత్వం నుంచి మనం ఏకత్వానికి వెళ్ళాలన్నమాట అందుకని ఆ ఏకత్వ భావనతో ఉన్నప్పుడు అన్ని విగ్రహాలు కాకుండా ఒకటే పెట్టుకోవాలన్నమాట అది అందుకని పసుపు వినాయకుడు ఎక్కువ మన ఇంట్లో చేసుకుంటాం చేసుకుని దాన్ని పూజ చేసేసాక మనం ఆడవాళ్ళ ఇంట్లో మొహానికి రాసుకోవడానికి కానీ స్నానం నీళ్ళలో కలిపి స్నానం చేయడం కానీ ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట దాని ద్వారా మనం సౌభాగ్యాన్ని వృద్ధి చేసుకోగలుగుతాం అనమాట అయితే ఇప్పుడు శివలింగం కూడా ఉండకూడదు అని అంటూ ఉంటారు చాలా మంది అట్ ద సేమ్ టైం పూజ చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు కూడా అంటారంటే కాళ్ళకి పసుపు రాసుకోవడం లైక్ అలాంటివి ఉంటాయి కదా సో దాని గురించి మీరు ఏం చెప్తారంటే చాలా మందికి ఇలాంటి ఒక సందేహం ఉంటుంది నార్మల్ గా ఏదో తలస్నానం తలంటు అంటే ప్రతిరోజు తలస్నానం చేసే దీపం పెట్టొచ్చా అనేది ఒకటి సందేహం ఉంది దానికి మీరేం చెప్తారు ఇప్పుడు ఆపాతాళ నభస్థలాంతభవన బ్రహ్మాండ మావిస్ఫురత్ అంటాం అన్నమాట శివుడు జ్యోతిష్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృత అస్తోకాపులు తమేకమీసమనిషం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయ దీప్సత సిద్ధయే ధ్రువదం విప్రోభిషించే శివం అని మనం అంటాం అన్నమాట శివుణ్ణి అంటే శివుడు అంటే ఒక చిన్న స్వరూపం కాదు ఈ బ్రహ్మాండం అంతా ఏదైతే వ్యాపించి ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే శివుడు అనమాట అది మనం తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు మనం ఆ శక్తిని మనం భరించగలగాలి ఒక శివలింగం అనే కాదు మనం శాల పెట్టుకున్నా కూడా ఆ శక్తిని భరించాలి ఆ కండిషన్స్ అనమాట మనం శుభ్రంగా ఉండాలి శుచిగా ఉండాలి మనం బయటికి వెళ్ళొచ్చిన బట్టలతో ముట్టుకోవద్దు ఇట్లాంటి కండిషన్స్ మనం అదే అది మాత్రమే ఒక దైవశక్తి మాత్రమే కాదు మామూలు విషయాలు మనం ఒక టీవీ కొనుక్కున్న ఫ్రిడ్జ్ కొనుక్కున్న ఫోన్ కొనుక్కున్నా కూడా మనం వాటి యొక్క కండిషన్స్కి అనుగుణంగానే కదా మనం జీవిస్తున్నాము ఒక ఫోన్ కొనుక్కుంటే మళ్ళీ ఛార్జింగ్ పెడుతూ ఉండాలి దానికి అప్పుడే అది అవుతుంది కదా ఇట్లా పడేసేయద్దు విసిరద్దు ఇట్లా మన దాని ఏ వస్తువుకైనా దానికి ఇచ్చే మర్యాదని దాన్ని ఇస్తూ దాన్ని నుంచి మన ప్రమాదం ప తెచ్చుకోవద్దు అనమాట అది ఆ కండిషన్స్ మనం లోబడి లేనప్పుడు దాని నుంచే మనకి ప్రమాదం వస్తూ ఉంటుంది చాలామంది ఛార్జింగ్ పెడుతూ పేలిపోయిన వాళ్ళు కూడా మనం కొంతమందిని వింటూ ఉంటాం సో అలాగే ఏంటంటే శివుడిని మనం తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ కండిషన్స్కి మనం లోబడి ఆయనకి ఎక్కువ ఏమి ఇష్టం అంటే అభిషేకం ఇష్టం కదా ఆయన ఎప్పుడు చల్లగా ఉంచాలన్నమాట మనకు కుదిరిన సందర్భంలో కొంచెం నీళ్లు పోసేసి కొంచెం నీళ్ళలో ఉంచేస్తూ ఉంటే ఆయనకి ఎక్కువ చల్లగా అట్లా మనం కూడా మంచిగా చూస్తారు అన్నమాట అట్లా ఉంచాలి అలాగే శివుడు ఏమంటారంటే శ్మశానంలో ఉంటారు అనే ఒక అభిప్రాయం ఉందన్నమాట అందుకని ఆయన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు కానీ శివ అనే శబ్దానికే మంగళం అని అర్థం అనమాట మంగళం అంటే మనకి మంచి చేసేది అని అవి అంటే ఏమైనా చెడు ఉన్నా అది తొలగించి మనకి మంచి చేస్తాడు శివుడు కానీ మనకి చెడు చెడు ఎందుకంటే జగత వందే పార్వతీ పరమేశ్వరం అని అన్నాం కదా అంటే ఈ జగతి యొక్క మాతాపితరులే వాళ్ళు వాళ్ళు మనకి తల్లిదండ్రులు అయినప్పుడు వాళ్ళు మనకి ఎందుకు చెడు చేస్తారు కానీ శ్మశానంలో ఉంటాడు శివుడు అని మనకి ఎందుకు చెప్పారు అంటే ఈ సృష్టి మొత్తం అయిపోయాక చివరికి ఎవరైతే మిగిలి ఉంటారో వాళ్ళే పార్వతీ పరమేశ్వరులు అనమాట వాళ్ళే సదాశివుడు మహాకాళి కూడా ఆయనలో లీనమైపోయి ఆయన సదాశివ తత్వంలో ఆయన నిశ్చలంగా ధ్యాన సమాధిలో ఉంటారు దాన్ని ఏమంటారు అంటే తిరోగమనం అనమాట సృష్టి స్థితి లయము అనుగ్రహము తిరోదానం అనేది ఐదవ ప్రక్రియ అప్పుడు కూడా ఎవరైతే ఉంటారో అందరు పోయిన సమయం అంటే ఈ జీ ఒక్క జీవి కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా లేని సమయంలో కూడా ఆయన ఉంటాడు అంటే కాబట్టి దాన్ని మహాశ్మశానం అన్నారనమాట అటువంటి మహాశ్మశానంలో ఆయన ఉంటారు కాబట్టి ఆయన శ్మశానవాసి అని అన్నారు మామూలు శ్మశానంలో అంటే అణు ఉండే దేవుడు మామూలు శ్మశానంలో ఉండడా అంటే మనం మామూలుగా మనం కూడా వెళ్ళి ఉండాలన్నా కొంచెం శుభ్రంగా ఉన్న ప్రదేశాన్ని చూసి ఉంటూ ఉంటాం కానీ మన భావన ఎలా తీసుకోవాలంటే అటువంటి ప్లేస్లో ఉంటారు ఇక్కడ ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్న చెడు నుంచి మనని రక్షించడానికి మాత్రమే ఆయన అక్కడ ఉంటారనమాట అందుకని శివుడిని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు మనం పెట్టుకుని పూజ చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడు ఏమాత్రం జరగదు అలాగే మనం కొబ్బరికాయ కొట్టేపుడు కూడా మనం మీరు అడిగారు కదా పసుపు ఎలా రాసుకోవాలి పూజ చేసేప్పుడు ఎటువంటి కండిషన్స్ పాటించాలి తెల్లవారుజామున మనం లేచి తలస్నానం చేయాలంటే కొంతమందికి జలుబు ఉండొచ్చు అనారోగ్యం ఉండొచ్చు అలాగే ముత్తైదువులు మాత్రం రోజు పసుపు రాసుకుని ఇలా కంట స్నానం అంటారు అనమాట ఇక్కడి వరకు స్నానం చేస్తే వాళ్ళు తలస్నానం చేసిన దాంతో ఫలితం వస్తుంది అలాగని ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదనమాట లైక్ గుళ్ళల్లో చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా రోజు తలస్నానాలు చేయరు ఒక పూట పూట చేస్తారు సాయంత్రం కూడా కదా ఇది ఇది ఇంకొక ధర్మ సందేహం ఆడవాళ్ళకి సంబంధించి ఆడవాళ్ళకి నెలసరి సమయం వచ్చినప్పుడు అంటే ఎన్ని డేస్ వరకు దీపం అనేది పెట్టకూడదు ఇంట్లో ఒకవేళ ఎవరైనా నెలసరి సమయం వచ్చినా కూడా ఇంకా లైక్ పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు దీపారాధన చెయ్యొచ్చా చెయ్యకూడదా ఒకవేళ చేస్తే ఏమవుతుంది ఇలాంటి ఒక సందేహాలు ఉంటుంది దీని గురించి మీరేం చెప్తారు అయితే ఇప్పుడు అంటే వాళ్ళు విడిగా ఒక రూమ్లో ఉండగలుగుతున్నారా లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడున్న అపార్ట్మెంట్ కలిసాలో ఒక అబ్బాయి ఉంటున్నారా అనే దాన్ని బట్టే మనకి అంటే వాళ్ళు విడిగా ఉండగలిగితే కనుక ఇంట్లో వాళ్ళు మామూలు పూజ మానకూడదు అనమాట ఎందుకంటే మనం పూజ అంటే ఏంటి అంటే బేసిక్గా మనం మన ఇంటికి భగవంతుణ్ణి పిలుస్తున్నాం పిలిచి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఉన్నారో ఇదంతా నాకు నువ్విచ్చిందే నువ్వు ఇచ్చిందే మేము వండుకుని ఈరోజు తినగలుగుతున్నావు అంటే నువ్వు ఇచ్చింది ప్రతిదీ నువ్వు ఇచ్చిందే అని చెప్పి తీసుకెళ్లి ఆయనకి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టేసి మనం ఆయనకి పాజము ఆర్గ్యం అవన్నీ ఇచ్చి అంటే కాలు కడుకోవడానికి నీళ్ళు చేకడుకోవడానికి నీళ్ళు మన ఇంటికి ఒక అతిథి వస్తే ఎలా ఉపచారం చేస్తామో భగవంతుడికి కూడా అలాగే ఉపచారం చేసి మనం వండుకున్నది ఏదో ఆయనకి పెట్టి ఇంకో నువ్వు ఇచ్చిందే మేము తీసుకుంటున్నాం నీ వల్ల మేము ఇలా సంతోషంగా ఉండగలుగుతాం అని చెప్పేసి మనం చేయటమే పూజ అనమాట కృతజ్ఞత చూపించడం అనమాట అయితే అది మానకూడదు కదా కానీ వీలుకాని సందర్భంలో మనం ఏం చేయలేము ఐదు రోజులు అయితే చేయకూడదు అని చెప్తారు ఎందుకంటే అస అంటే అది ఆ సమయం ఎలాంటిదంటే అంటే డెడ్లీ అనమాట అంటే సృష్టి కార్యక్రమం జరగట్లేదు అక్కడ లయం జరుగుతోంది మన నుంచి ఒకటి పోటికల్ డెడ్ అయ్యి బయటకు వెళ్ళిపోయే సమయం కదా అట్ అట్లాంటప్పుడు మనం సృష్టి కార్యక్రమాన్ని చేయొద్దు అన్నట్లు అనమాట అందువల్ల అంటే రెండు ఆపోజిట్ ఉన్నాయి కదా సో అందువల్ల అలాగే వాళ్ళ మైండ్ కూడా అంత ప్లెజెంట్గా ఉండదు మన ప్లెజెంట్గా ఉండదు కొంచెం చిరాక్గా ఉంటుంది అట్లాంటి ఆలోచనతో అలాంటి భావంతో చేసే వంట కానీ అవి కూడా అట్లాంటి ఎఫెక్టివ్ తినే వాళ్ళ మీద ఇస్తాయి అన్నమాట సో వీలైతే కనుక మనం ఆ సమయంలో రెస్ట్ రెస్ట్గా ఉండి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటం అట్లాంటివి చేసుకుంటూ ఉంటే పర్వాలేదు ఇంట్లో మనం కాకుండా వేరే పెద్దవాళ్ళు విడిగా ఉన్నప్పుడు మనం వాళ్ళు అది మానకుండా కంపల్సరీ ఏదైనా పూజా సమయంలో అన్ఎస్పెక్టెడ్ గా సరే టైం వచ్చేస్తే అప్పుడు ఆ పూజని మానలేని పరిస్థితిలో ఏం చేయాలి ఇప్పుడు అంటే వాళ్ళు సపరేట్ గా ఉండి పూజా కార్యక్రమాలు అనేది చెయ్యొచ్చా లేకపోతే మొత్తానికే పూజ అనేది ఆపివేయాలా పూజ అనేది మధ్యలో వచ్చినప్పుడు మనం ఆ ఆడవాళ్ళు వెంటనే వెనక్కి వచ్చేసేయాలండి మనకి తెలిసిన సమయంలో వెంటనే మనకి వెనక్కి వస్తాం తెలియకుండా చేసినది ఏది తప్పు కాదంటారు కదా తెలిసినప్పుడు వచ్చేయాలి మిగతా వాళ్ళు పూజని కొనసాగించవచ్చు దానివల్ల ఎలాంటి అరిష్టాలు అనేటివి ఏం జరగవు కదా దాని వల్ల ఎలాంటి అరిష్టాలు జరగవండి మనం ఈ మధ్యలో చూస్తుంటాము ఒక గుళ్ళల్లో కూడా వెళ్ళి ఆడు గుళ్ళల్లో ప్రదక్షిణ చేస్తూ దర్శనం చేసుకుంటూ వాళ్ళు చనిపోతారు వాళ్ళు అది మనం అంటే అప్పుడు తర్వాత శుభ్రం ఆ ప్రదేశాన్ని మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం కానీ మన చేతుల్లో లేని దానికోసం మనం ఏం చేయలేం కదా ఒక చిన్న కథ చెప్తూ ఉంటారనమాట ఒక ఆమె ఉన్నట వాళ్ళ చాలా భక్తురాలు ఆవిడ వాళ్ళ పిల్లలు వచ్చి చెప్పాట ఇవాళమ్మా మేము సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము ఇవాళే పెట్టుకున్నారా అని ఆమె అడిగిందిట అడిగితే అవునమ్మా ఇవాళే పెట్టుకున్నామంటే సరే చేసుకుని రండి అని ఆవిడ చెప్పిందిట వాళ్ళు వెళ్ళారు సత్యనారాధన చేసుకున్నారు వచ్చారు మీరు అందరూ భోజనాలు చేశారా అని అడిగిందిట ఆ చేశాము అని వాళ్ళు చెప్పాక ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్తుందిట ఆవిడ యమభటులతో అనమాట ఆవిడ చనిపోయే సమయం వచ్చింది కానీ ఇక్కడ పిల్లలు పూజ చేసుకుంటున్నారు నా వల్ల ఇబ్బంది కలగద్దు అని చెప్పేసి ఆమె యమభట్టులను కూడా ఆపగలిగినంత విష్ణు భటులు కానీ యమభట్టులు కానీ పుణ్యం చేసుకున్నప్పుడు వచ్చా అంత శక్తివంతురాలన్నమాట అది చెప్తారనమాట అంటే మనం పూజ అయితే ఆపకూడదు పూజ చేసుకునేప్పుడు ఇట్లాంటి అవాంతరం వస్తుందేమో అనేది నిజంగా కూడా నిజ మన ఆ పూజ చేసుకునే సమయంలో అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా అవి కూడా ఆగుతాయి కొన్ని అంటే మనకి గండాలు అంటారు ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటాం అవన్నీ కూడా ఆ పూజ చేసే సమయంలో తొలగిపోతూ ఉంటాయి అనమాట అట్లా కూడా పూజ మనకి ఉపయోగపడుతూ ఉంటుంది అదండి ఓకే అమ్మ అయితే ఇంకొక ధర్మ అంటే తులసి మొక్క చాలా మంది తులసి మొక్కలు పెంచుతూ ఉంటారు అంటే తులసి మొక్క ఉంటే మంచిది అంటారు కానీ కొంతమంది నిజంగానే నమ్మరు ఏముంది అని దీని గురించి మీరు ఏం చెప్తారంటే తులసి మొక్క ఉండటం వల్ల ఏం జరుగుతుంది లేకపోయినా ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటుందా అలాంటివన్నీ చెప్తారు అంటే చాలా చాలా కల్చర్స్ లో ఇట్లా మొక్కల్ని ఇంట్లో పెట్టుకోవటం అనే ఉంటుందండి చైనా వాళ్ళు చేయడాన్ని పెట్టుకుంటారు కొంతమంది ఫార్నర్స్ స్నేక్ ప్లాంట్ అని పెట్టుకుంటారు అంటే అవి వాళ్ళకి అదృష్టాన్ని తెస్తాయని వాళ్ళు నమ్ముతుంటారు కొంతమంది మనీ ప్లాంట్ అని పెట్టుకుంటారు మనం కూడా ఇండియాలో కూడా మనీ ప్లాంట్ పెట్టి మనీ ప్లాంట్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయా నమ్ముతూ పెట్టుకుంటే వస్తూ ఉంటాయండి అంటే అది ఒక ప్లాంట్ క్రీపర్ ఇట్లా గ్రో అవుతుంటుంది కదా పైకి గ్రో అవుతున్న కొద్దీ మనీ కూడా ఆ రకంగా గ్రో అవుతుంది అనేసి నమ్మేవాళ్ళు మనీ ప్లాంట్ అనేది ఎండిపోవద్దు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అది నిజం అంటారా అంటే మనీ ప్లాంట్ ఎండిపోయినా సరే దాన్ని తీసేయాలి కొత్త మొక్కని నాటాలి అనేది అవునండి అంటే ఇప్పుడు మనం అది రిప్రజెంటేషన్ మన మనీకి అది మన గా తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కొత్త కొత్త డబ్బు వస్తూనే ఉండాలి కదా అట్లాగే మనీ ప్లాంట్ కూడా అలా కొత్త కొత్త కొమ్మలు వేస్తూ గ్రో అవుతున్న కొద్దీ మన మనీ కూడా గ్రో అవుతున్నట్టు అది ఎండిపోతే అది ఒక బ్యాడ్ అన్నట్లు ఒక సూచన అన్నట్లు అనమాట సో అది తీసేసి మళ్ళీ కొత్తది పెట్టుకొని అయితే ఎండిపోయినవన్నీ తొలగించేసి అంటే దాన్ని రక్షి అంటే ఇప్పుడు మనం డబ్బులు రావటం అంటే ఇన్కమ్ డబ్బు సంపాదించడం ఒకటి దాన్ని రక్షించుకోవటం కూడా ఒక మార్గం ఉంది కదండి అట్లాగా కూడా మనం చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ రక్షించుకోవడం మన బాధ్యత అప్పుడే అది గ్రో అవుతుంది అట్లాగే మనీ ప్లాంట్ అట్లా అంటే ఈ దిశలోనే ఈ దిక్కునే పెట్టాలి అనే ఏమైనా ఉందా అంటే తులసి మొక్కని కానివ్వండి మనీ ప్లాంట్ ని కానివ్వండి అంటే దాన్ని పర్టికులర్ గా దాన్ని అంటే మైండ్ కి బాగా తీసుకుంటారు మనీ ప్లాంట్ తులసి మొక్కని అంటే ఏదైనా కరెక్ట్ గా ఆ దిశలోనే పెట్టాలి అక్కడ పెడితేనే మంచి జరుగుతుంది అనేటువంటి ఏదైనా కాన్సెప్ట్ ఉంటుందండి కానీ అసలు పెట్టకూడని దిశ ఒకటి ఉంటుంది అమ్మా ఏంటంటే ఈశాన్యంలో పెట్టకూడదండి మనీ ప్లాంట్ ఈశాన్యంలో ఉండదు అసలు ఉండదు ఉంటే ఏంటంటే మనం సంపాదించా డబ్బు వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే దక్షిణం అనేది మనం ఎప్పుడు యమస్థానం అని చెప్తాం కదా సో దక్షిణం పెట్టకూడదు అనమాట ఈశాన్యట్ పెట్టకూడదు అట్లా ఉత్తరం గాని ఉత్తర వాయుం ఆగ్నేయం లక్ష్మీస్థానం అనమాట శుక్రస్థానం అంటాం మనం రెండు చోట్ల ఎక్కడ పెట్టుకున్నా మంచిదే అండి రెండు చోట్ల ఎక్కడ పెట్టుకుని అది ఇట్లా అప్ గ్రో అవ్వాలి డౌన్ రావద్దు ఎప్పుడు పైకి పాకెట్లే ఉండాలన్నమాట మనం అల్లుకునేటట్లే ఉండాలి అది కిందకి వచ్చేట్లు పెట్టదు అంటే పైన హ్యాంగ్ చేసి అవన్నీ లీవ్స్ ఇట్లా కిందకి వచ్చేట్టు పెడతారు చాలా అట్లా పెట్టకూడదు అనమాట అది పైకి గ్రో వెళ్ళేట్టు ఉండాలన్నమాట అలా పెడితే అది మన మనీ సూచనగా చూసే మన భావన కూడా ఎఫర్మేషన్ అంటాం కదా అట్లా కూడా మన చూసుకుంటూ ఉంటాం అది కూడా ఒక పాజిటివ్ సైన్ మనకి అలాగే ఈ తులసి మొక్క దగ్గరికి వచ్చేసరికి తులసి అనేది చాలా రకాలుగా ఉందండి తులసి అనేది కృష్ణ తులసి అని లక్ష్మీ తులసి రామ తులసి ఇవన్నీ మనం ఆయుర్వేదంలో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట ఆయుర్వేదంలో మనకి కఫ దోషాన్ని ముఖ్యంగా పోగొట్టడానికి ఆయుర్వేదంలో త్రిదోషాలు దోషాలు ఉంటాయి క వాత పిత్త కఫ దాంట్లో ముఖ్యంగా కఫ దోషం పోగొట్టడానికి తులసి మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట మనం కామధేను అంటాం కదా కల్పవృక్షం అంటాం కదా కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చుందనంటే మనకి అన్ని రకాల జ్వరాలు కానీ కఫం అంటే జలుబు దగ్గు ఇవన్నీ పోతాయి అన్నమాట తులసితో అప్పుడు మన ఇంటి కల్పవృక్షం అనే అన్ని మనం చెప్పుకోవచ్చు భావించుకోవచ్చు కానీ యాక్చువల్ గా గోలోకంలో ఉన్న ఒక ఒక గోప బాలిక అనమాట అంటే రాధాదేవి యొక్క చెలికత్తే శాపవశాత్తు ఆమె తులసి మాతగా జన్మించింది అన్నమాట తులసి మాతగా జన్మించినప్పుడు ఒక విష్ణుమూర్తి యొక్క అంశతో ఆమె యొక్క భర్త కూడా జన్మిస్తాడు సో అందువల్ల ఏమంటే ఆవిడ యొక్క పాతివ్రతం వల్ల తన భర్తని సంహరించకుండా శివుడు చూసినప్పుడు ఆయన విష్ణు అంశే కాబట్టి విష్ణుమూర్తి స్వయంగా వచ్చి ఆవిడ పాతివ్రతాన్ని తీసేసి అంటే తొలగించి దాని ద్వారా శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనేది విష్ణుమూర్తి ఉద్దేశం అన్నమాట చేయటం ద్వారా తులసి మాత అన్ను విష్ణుమూర్తి ఒకరిని ఒకరు శపించుకుంటారు నువ్వు భూలోకంలో ఒక తులసి ఒక తులసి మొక్కగా జన్మిస్తావని విష్ణుమూర్తి నువ్వు రాయగారు జన్మిస్తావని తులసి మాత శపించుకుంటావు అనమాట అట్లాంటి శాపాలు ఎందుకు వస్తాయంటే అవి మన కోసమే వస్తాయి అన్నమాట అందువల్లే కదా తులసి మొక్క మనకి వచ్చింది దానివల్ల మనం ఇప్పటికీ అది ఔషధంగా కూడా ఉపయోగించుకుంటాం అనమాట అలాగే అది భూ భూదేవికి కూడా రిప్రజెంటేషన్ దేవి అనేది భూదేవి నుంచే కదా మనం సమస్త సంపదలు పొందేది అందుకే భూదేవిని అంతా ఉంటుంది వ్యాపించి ఉంటుంది అలా కాకుండా ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక కోటలాగా కట్టి మనం ఆ ప్లేస్లో లక్ష్ ప్రతిష్టించి తులసి మాతని మనం ప్రతిష్ఠించి భూ భూ భూదేవి అంటే భూమహాలక్ష్మి భూలక్ష్మి శ్రీలక్ష్మి స్వరూపంగా ఆవిడలో ఎప్పుడైనా భక్తులు ఎక్కడ ఉంటారో భగవంతుడు అక్కడ ఉంటాడు అనమాట ఆవిడ ఉంది అంటే అక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు అనే మనకి అనమాట అందుకని అక్కడ మనం ఒక సాలగ్రామం కూడా పెట్టుకుంటే పెట్టుకుని పూజ చేసుకోవడం కానీ అలాగే దీపారాధన చేసుకోవడం వల్ల మన పరిసరాలు కూడా శుభ్రంగా అవుతాయి అలాగే ఆ గాలితో కూడా దోమలు రావు అలాగే మంచి ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది అన్ని అంటే ఇహము పరము అంటాం కదా రెండు రకాలు కూడా మనకి అది లాభమే ఇప్పుడు ఏంటంటే ఏదైనా సూర్యుడి నుంచి కూడా మనకి డి విటమిన్ వస్తుంది మన అది అన్నీ మనం కళ్ళతో చూడలేము భౌతికంగా గ్రహించలేము నేను అది నమ్మను అన్నా కూడా సూర్యుడికి నష్టం లేదు ఎండలోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి సూర్యుడి నుంచి వచ్చే డి విటమిన్ ఎలా అయితే అందుతుందో తులసి మొక్కని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వా దాని నుంచి వచ్చే ఉపయోగాలు అన్నీ అందుతాయి నమ్మను అని ఎవరైనా అని పెట్టుకోకపోతే అది వాళ్ళకే నష్టం కానీ తులసికి అయితే నష్టం అయితే ఏమీ లేదు అదండి ఓకే అయితే ఇప్పుడు ముగ్గులు చాలా మంది ముగ్గులు ఉదయం పూట లేచి వేస్తారు కొంతమంది సాయంత్రం వేలలో వేస్తారు చాలా మంది ఊర్లలో సాయంత్రం వేళ వేస్తారు అంటే ఉదయం లేవడానికి బద్దకము మరింకేదైనా కారణం ఉండొచ్చు కానీ అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఉదయాన్నే వేయాలా లేక సాయంత్రం కూడా వేయొచ్చా అంటే మీరేం చెప్తారు అంటే ఇప్పుడు ముగ్గు వేయటం అనేది ఎందుకు అంటే కనుక మనం ఈ శరీరం అనేది మనకి పంచభూతాలతో తయారైందండి అంటే భూమి ఉంది దీంట్లో నీరు ఉంది గాలి అగ్ని ఉంది ఆకాశం ఆకాశం అంటే చోటు అనమాట ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ పొద్దున్నే లేచి మనం గనక ముగ్గు వేయటం మార్నింగ్ లేచి మార్నింగ్ వాక్ చేయండి అని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే ఇప్పుడు మనం ఫ్రెష్ ఎయిర్ తీసుకోవచ్చు పొద్దున్నే నీళ్ళు తాగండి అని చెప్తుంటారు అనమాట ఫ్రెష్ వాటర్ తీసుకోవచ్చు ఈ పంచభూతాలకి లింక్ అనమాట అంటే మన శరీరంలో ఉన్న పంచభూతాలు అలాగే ప్రకృతిలో ఉన్న పంచభూతాలకి మనం లింక్ అంటే లింక్ అనమాట దానితో ఎనర్జీ రిసీవ్ చేసుకోవటానికి మనకి ఈ ప్రక్రియ అని మన పెద్దవాళ్ళు చెప్పారనమాట పొద్దున్నే లేచి మనం భూమిని శుభ్రం చేస్తాం వాకిలి ఫస్ట్ వడ్చడం ద్వారా భూమితో మనకి యొక్క సంబంధం వస్తుంది చెప్పులు లేకుండా ఎప్పుడైతే మనం భూమి మీద నడుస్తామో అప్పుడు మనం భూమి నుంచి వచ్చే శక్తిని మనం గ్రహించగలుగుతాం అనమాట అలాగే మనలో ఉన్న కొంత బ్యాడ్ ఎనర్జీ కూడా భూమి రిసీవ్ చేసుకుంటుంది గుడ్ ఎనర్జీ మనం తీసుకుంటాం అలాగే వాటర్ నీళ్ళు చల్తాం కదా దాని ద్వారా వాటర్ ఎనర్జీని మనం రిసీవ్ అలాగే ఇట్లా ముగ్గు వేసే ప్రక్రియలో ఇట్లా పెడతాం కదండి దీన్ని చిన్ముద్ర అంట ఇది జ్ఞానముద్ర దీని ద్వారా అగ్ని ప్రజలతో అవుతుంది అనమాట మనలో దాని ద్వారా మనలో ఉన్న అగ్ని సమం అవుతుంది అలాగే బయట మనం చేస్తాం కాబట్టి ఓపెన్ ప్లేస్ ముగ్గు వేయటం బయటే కదా మనం చేస్తాం అప్పుడు ప్రకృతి నుంచి తెల్లవారుజామున వచ్చే స్వచ్ఛమైన గాలిని మనం పీల్చుకోవటం ద్వారా మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనమాట మన లంగ్స్కి కూడా చాలా మంచి చేస్తుంది ఈ నాలుగు భూతాలు మ మంచి మంచిగా ఉంటే మనలో ఉన్న ఆకాశం అంటే స్పేస్ అనమాట అది కూడా సెట్ అయిపోతుంది అంటే మన ఆరోగ్యానికి అలాగే మన ఇట్లా వంగుని ముగ్గు వేస్తాం కదండి అప్పుడు పాదహస్తాసనం అన్నమాట అది పొట్ట కండరాలకి కూడా మనకి మంచి చేస్తుంది అనమాట అలాగే ఆరోగ్యం పరంగా మనకి ఎంతో మేలు చేస్తుంది ఆ ముగ్గు వేయటం అనేది కానీ ఇప్పుడు అందరూ జాబ్ చేస్తారు కదా అందువల్ల మనకి కొంతమంది సాయంత్రం ముగ్గు వేసుకోవడం అనేది చేస్తున్నారు అంటే మనం ఆచార వ్యవహారాలని ఎలా తీసుకోవాలంటే అందులోని మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు తీసుకొని దాంట్లో అనవసరమైనది కొంత పక్కన పెట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి చేయవలసి వస్తుంది అని నేను అనుకుంటున్నాను సహజంగా ఊర్లలో కూడా చాలా వరకు ఉదయం వేస్తారు వేస్తారు సాయంత్రం కూడా అంటే సాయంత్రం వేసే ముగ్గు వేరే ఉంటుందండి పొద్దున్న వేసే ముగ్గు ఏంటంటే గుమ్మానికి అడ్డంగా మనం రెండు గీతలు గీస్తాం అనమాట నాలుగు గీతలు గీస్తాం గీసి వేస్తాం అదేంటంటే చెడు మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళద్దు అనేది ఒక కాన్సెప్ట్ అడ్డంగా గీయటం అనమాట ఈవినింగ్ ఏం చేస్తామంటే ఈవినింగ్ అంతా వాకిలి ఊడ్చేసి ముగ్గు నీళ్ళు లైట్ గా చలేసి ఇట్లా నిలువు గీతలు గీస్తారు అనమాట నిలువుగా గీతలు అంటే ఇటు రెండు గీతలు అటు రెండు గీతలు గీసి గుమ్మానికి మధ్యలో స్టార్ కానీ చంద్రుడు కానీ వేస్తూ ఉంటారు అంటే ఇదివరకు ఎట్లా వేసేవాళ్ళంట అంటే తిది ఉంటుంది కదా ఆ రోజు చంద్రుడు తిదిని బట్టి ముగ్గు వేసేవాళ్ళట ఈవినింగ్ చంద్ర కళలు ఆ ముగ్గులో వస్తాయి అనమాట ఆ నక్షత్రం ఉంటుంది అంటే ఆ రోజు నక్షత్రాన్ని తిదిని చెప్తూ సాయంత్రం ముగ్గు వేసేవాళ్ళు అనమాట అలాగే అలా కాకుండా ఉదయం అట్లాగే లక్ష్మీదేవికి ఆహ్వానం సంధ్యవేళ మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కదా దీపారాధన చేసి లక్ష్మీదేవికి ఆహ్వానంగా నిలువుగా గీతలు గీసి మధ్యలో గ్యాప్ గ్యాప్ ఉంచు ఆహ్వానం పలుకుతూ వేస్తాం అనమాట పొద్దున్నేమో బయటికి వెళ్ళొద్దు అని వేస్తూ ఉంటాం అనమాట వేసే ముగ్గులో అయితే తేడా ఉంది అంటే సాయంత్రం వేసే ముగ్గులో ఒక తేడా ఉంటుంది మార్నింగ్ వేసే ముగ్గులో తేడా ఉంటుంది అప్పుడు అవునండి అంటే సాయంత్రం లోపలికి రమ్మని పొద్దున్నేమో బయటికి వెళ్ళద్దు అని అది ఉంటుంది అయితే అమ్మ ఇప్పుడు శివాలయం దగ్గర నంది ఉంటుంది నంది ఉంటుంది కదా నంది దగ్గర దీపారాధన చెయ్యకూడదు అని అంటూ ఉంటారు అవునండి ఎందుకు అంటే ఇప్పుడు మనం శివుడు శివాలయానికి మనం వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ ఒక శక్తి ఉందనే కదా మనం వెళ్తున్నాం అలాగే అక్కడ ఎదుర్కొంటే శివుడు ఎదుర్కొంటూ నందిని పెట్టామంటే కూడా అక్కడ ఒక శక్తి ఉంది అనే కదా మనం నందిని ప్రతిష్ఠించాము అక్కడ ఏ ఆలయంలో అయినా ఏ విగ్రహం అయినా పెట్టేపుడు ప్రాణ ప్రతిష్ట జరుగుతుందండి అంటే దానికి కూడా ప్రాణం అనమాట అంటే మనకులాగా లేచి తిరగకపోవచ్చు మాట్లాడకపోవచ్చు కానీ ఒక శక్తి చైతన్యం ఉంటుంది దాంట్లో అలాగే శివుడు ఎప్పుడైనా శివుడికి శివుడి భక్తుడికి తేడా లేదనమాట ఇద్దరు ఒకటే నిరంతరం నంది శివుడి ఎదురుకుండా ఉండి ఆయన్నే చూస్తూ ఉంటాడనమాట అంటే ఈయన మనసులో ఎవరున్నారు శివుడే కదా ఉన్నాడు కదా నంది మనసులో ఎప్పుడు శివుడే ఉంటాడనమాట అంటే తదేక దృష్టితో శివుణ్ణి ఆయన ధ్యానిస్తూ ఉంటారు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ధ్వజస్తంభం దగ్గర కూడా అట్లాగే దీపాలు పెడుతూ ఉంటారండి అట్లా అంటే అది ఆ వస్తువుని మనం పాడు చేయొద్దు తులసి తులసి కోటలో దీపాలు పెట్టినా కానీ ఆ చెట్టుకి హాని కలగకుండా పెట్టాలన్నమాట ఆ సెగంతా మొక్కకి వెళ్ళిపోయి అది చెట్టు వడిలిపోయేట్టు పెట్టద్దు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి అలాగే నందికి పెట్టినా కూడా అది ఆ సెగ తగిలేట్టు పెట్టకూడదు అనమాట అప్పుడు ఆయన ధ్యాన స్థితిలో శివుణ్ణి ధ్యానం చేసుకున్న ఆయన ధ్యానానికి భంగం కలిగినట్లే కదా మనం పూర్వం కూడా ఎంతోమంది ఋషుల్ని చూస్తూ ఉంటాం వాళ్ళ తపస్సుకి ఎవరైనా భంగం కలిగించినప్పుడు వాళ్ళు శపిస్తూ ఉంటారు ఇప్పుడు మనం గుడికి ఎందుకు వెళ్ళామంటే మనకి మంచి జరగటానికి కదా మనం వెళ్ళింది మనకి మంచి జరగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి చేయాలన్నమాట మనం దా వాళ్ళకి ఇబ్బంది కలిగించేట్టు మనం చేయడం వల్ల మనం మంచికి కన్నా చెడు వస్తుంది కాబట్టి ఆయనకి తగలేట్ కాకుండా కొంచెం దూరంగా పెట్టాలి అలాగే నందికి కూడా పూలు వేయచ్చు నైవేద్యం పెట్టచ్చు అవన్నీ చేయటం వల్ల నంది అంటే ఇప్పుడు మనం డోర్ ముందు ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే కదా మనం లోపల రాగలుగుతాం అంటే శివాలయంలోకి మనకి ఎంట్రన్స్ వెళ్ళాలంటే ముందు నంది పర్మిషన్ తీసుకుని ఆయన హ్యాపీగా ఉంటే ఆ శివుడు ఇంకెక్కువ తొందరగా మనకి అనుగ్రహిస్తాడు అనమాట నందుడు అంటే ఆనందుడు అంట ఆనందాన్ని ఇచ్చేవాడే నంది ఆనందించేవాడు ఆనందాన్ని ఇచ్చేవాడే నంది అనమాట అందుకని ఏ ఎక్కడ ఏ దేవతకు పెట్టినా వాళ్ళకి అది మన అంటే మనిషి ఉంటే మనం ఎట్లా చేస్తాము అక్కడ ఒక నిజంగా ఆయన నంది ఉన్నారు ఇప్పటికి యాగంటిలో కూడా మనం చూస్తూ ఉంటాం కదండి యాగంటి బసవన్న ఇప్పటికీ పెరుగుతూ ఉంటాయి అట్ట బ్రహ్మంగారం బ్రహ్మంగారు కూడా చెప్పారు కదా రెంక వేస్తారు యాగంటి బసవన్న అని చెప్పి కాబట్టి అట్లా డిఫరెన్స్ దూరంగా పెడితేనే మనకి మంచి జరుగుతుందండి అది అమ్మ అయితే కొబ్బరికాయలు కొబ్బరికాయలకి కొట్టిన తర్వాత పసుపు కుంకుమ పెడతారు పెడితే మంచిది అని అంటారు కొంతమంది వాటిల్ని నమ్మరు మరి దానికి మీరేం చెప్తారు అంటే కామన్ గా పసుపు కుంకుమ అనేది చాలా మంది పెట్టి పెడతారు కానీ కొంతమంది దాన్ని అసలు అంటే మైండ్ కి తీసుకోరు దాని వల్ల ఏం జరుగుతుంది ఒకవేళ తినడానికి కూడా అంటే కొంతమంది కొబ్బరికాయ కొట్టినప్పుడు దాన్ని తినేటప్పుడు ఇది అడ్డం వస్తుంది కదా అని ఫీలింగ్స్ చాలా మందికి ఉంటుంది సో దానికి మీరేం చెప్తారు చిన్న ఇది చెప్తానండి పూర్వం ఒకళ్ళు సత్యనారాయణ వ్రతం చేయదలుచుకున్నారట వాళ్ళ ఇంట్లో అప్పుడు ఏంటంటే పిల్లి ఉండేదనమాట పిల్లి ఉంటే మనం శుభకార్యాలు చేసేప్పుడు పూర్వం ఏం అంటే పిల్లి కుక్క లాంటి జంతువులు ఏమి చూడద్దు అని చెప్పేసి వాళ్ళు ఆ పిల్లిని తీసుకెళ్ళి ఒక మూలన్న ఒక రూంలో బుట్ట కింద పెట్టి వాళ్ళు ఆ పూజ చేసుకునేవాళ్ళు అనమాట అట్లా ఒక రెండు తరాలు గడిచిపోయింది అనమాట గడిచిపోయాక ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లి లేదు సో ఇప్పుడు వీళ్ళు సత్యనారామవ్రతం చేయాలంటే ఏం చేస్తున్నారంట అంటే ముందు మాకు సత్యనార్తం చేయాలంటే మాకు పిల్లి కావాలి ఎందుకు అంటే పిల్లిని బుట్ట కింద పెట్టే మేము సత్యనవర్తం చేస్తాం మా తాతగారు కూడా అలాగే చేశారు మా నాన్నగారు కూడా అలాగే చేశారు సో ఇప్పుడు మేము సత్యనార్తం చేయాలి అంటే ఏం కావాలంటే మాకు పిల్లి కావాలి అంటున్నట్ట ఇట్లాంటి ఏంటంటే మూఢనమ్మకాలు అనే మనం అనుకోవచ్చు అనమాట అంటే అప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లి ఉంది కాబట్టి వాళ్ళు బుట్ట కింద పెట్టారు పూజ చేసుకున్నారు కానీ ఇప్పుడు పూజ చేయాలంటే పిల్లి ఉండాలి దాన్ని బుట్ట కింద పెట్టాలనేది అది ముడాచారం కింద వచ్చేసింది కదా అట్లాగేంటంటే కొబ్బరికాయని మనం మన అహంకారానికి సూచికగా చెప్తాం అనమాట అంటే కొబ్బరికాయ మీద ఉన్న పీచుని మన అజ్ఞానానికి సూచికగా చెప్తాం అనమాట పీచంతా తీసేస్తాం మనం అజ్ఞానం అంతా తీసేస్తాం ఆ పైన టెంక ఉంటుంది కదా తమోగుణం అంటాం అనమాట అది పగల కొట్టేస్తే లోపల ఉన్న తెల్లని కొబ్బరిని స్వచ్ఛమైన మనసుకి మనం సంకేతంగా ఆ నీళ్ళని అట్లా స్వచ్ఛతకి చిహ్నంగా మనం భగవంతుడికి మనం సమర్పిస్తాం అనమాట అప్పుడు మనకి జనరల్గా అంటే పసుపు కుంకుమ మనం శుభంగా మనం భావిస్తాం భావిస్తాం కాబట్టి ఆ తెల్లగా ఉన్నది చోట ఇస్లా మనం పసుపు కుంకం పెట్టేస్తూ ఉంటాం మనం దీపారాధన కుందునికి ఎట్లా పెడతామో దాన్ని కూడా అలాగే పెడతాం కానీ పెట్టినా పెట్టకపోయినా మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు అంటే అది పూజలో లోపం అయితే కాదు అది మన ఇష్టాన్ని బట్టే ఉంటుంది అన్నమాట తప్ప దానికి పూజకి సంబంధం లేదు పెట్టినా పెట్టకపోయినా తీసుకోకుండా పర్వాలేదు అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు చాలా మందికి కరెక్ట్ గా పగులుతుంది పగిలినప్పుడు అమ్మయ్య ఈ రోజు చాలా కరెక్ట్ గా పగిలింది అంత మంచి జరుగుతుంది అని భావిస్తారు కొంతమందికి ముక్కలు ముక్కలుగా పగులుతుంది అది పగిలినప్పుడు చాలా భయపడిపోతుంటారు ఏదో జరగబోతుంది అనే ఒక అపోహ వాళ్ళలో నిండిపోయి ఉంటుంది దీనికి మీరేం అసలు దాన్ని నమ్మొచ్చా మీరేం చెప్తారు దానికి అంటే ఏ పని చేయడానికైనా కూడా ఒక విధి విధానం ఉంటుందండి కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఈనెలు ఉంటాయి కదండి ఆ ఈనెలు పట్టుకుని గట్టిగా దాన్ని కరెక్ట్గా ఈనెల మీద కొడుతూ ఉంటే కనుక కొంచెం నిదానంగా మనకి అది కరెక్ట్గా పగులుతుంది అనమాట అలా కాకుండా మనం పనులు హడావుడు హడావుడ్ చేసేస్తుంటాం టప టపా ముందు కొబ్బరికాయ కొట్టేయాలి అనే ఒక చేసినప్పుడు కొంచెం అవి చిన్న చిన్న ముక్కలు కూడా అవుతూ ఉండొచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ కొబ్బరికాయ కొట్టేది ఒక పని అనుకుంటే అది మనం ఎలా చేస్తాం అంటే ఏ పనైనా మనం నిదానంగా క్రమ పద్ధతిలో చేస్తే మనకి ఫలితం మనం కరెక్ట్గా వస్తుంది మనం హడావుడిగా ఎట్లా గొట్ల గబగబా చేసేస్తే ఎలా వస్తుంది అని ఒక ఇండికేషన్గా చూస్తే ఈ ఈ పనిలో ఉన్న ఫలితమే అన్ని పనుల్లోనూ కూడా మనకి రిప్రజెంటేషన్ అట్లాగే వస్తుంది అని అనుకోవచ్చు అనమాట అట్లా కాకుండా ఏ పనినైనా మనం శ్రద్ధగా నిదానంగా చేయవలసిన విధి విధానంగా చేస్తే అది సవ్యంగా అవుతుంది అంటే ఇప్పుడు కాళ్ళ పారాణి నాడే తెలుస్తుంది అని అంటారండి ఆడవాళ్ళని కొంచెం అంటుంటారు వాళ్ళు జడ దూకుటం అంటే ఈ పనిని ఎలా చేశారో దాన్ని బట్టి వాళ్ళ యొక్క మిగతా పనులన్నీ ఎస్టిమేషన్ వేసి అలా చెప్తూ ఉంటారు అనమాట అంతే తప్ప అది దేవుడికి దానికి సంబంధం లేదండి మనం కొబ్బరికాయ ఎలా కొట్టినా ఆయన తీసుకునేది శుద్ధమైన మనసునే తప్ప కాయ ఆయనకు అవసరం లేదు కదా అవునా అవునండి క్రమబద్ధతలో చేయాలి అది మొక్కలైనంత మాత్రాన మనకి పూజలో లోపం లేదు అది అదే ఓకే అంటే ఇంకొకటి చివరిగా ఒక ప్రశ్న దీపారాధన ఏ ఏ సమయాల్లో చేయాలి ఒకవేళ దీపం గాని పెడితే అంటే ఎటువైపు ముఖం చేసి ఉంటే మంచిది దీపారాధన మనం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం పూజ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే తెల్లవారుజామున చేసేసుకుంటామండి అది ఉత్తమమైనది అనమాట అంటే బ్రహ్మ ముహూర్తం అనేది అంటారు కదా ఆ ముహూర్తంలో దీపారాధన చేస్తే మంచిది అంటారు అలాగే ఎట్ ద సేమ్ టైం సాయంత్రం వేళలో కూడా దీపారాధన చేస్తే బాగుంటుంది అని అవునండి ఏ టైమ్ లో చెప్పండి సాయంత్రం ప్రదోష వేళలో ఏంటంటే శివుడు తాండవం చేస్తూ ఉంటాడు అనమాట శివ తాండవం జరిగే సమయంలో గనక అందరు దేవతలు అక్కడికే వచ్చి ఉంటారు ఆ సమయంలో మనం దీపం పెట్టుకుని శివుడికి అంటే శివ తాండవ స్తోత్రం చదివినా కూడా అష్టైశ్వర్యాలు వాళ్ళకి వస్తాయన్నమాట అలా కాకుండా లక్ష్మీ పూజ కూడా మనం చేస్తూ ఉంటాం అనమాట అంటే మార్నింగ్ కూడా పెట్టచ్చు ఈవినింగ్ కూడా పెట్టచ్చు రెండు పూట్లు కూడా పెట్టాలి కానీ ఇదివరకైతే మూడు పూట్లు కూడా పెట్టేవాళ్ళండి త్రికాల సంధ్య అంటారు అనమాట ఇప్పటికీ సంధ్యావదనం చేసే వాళ్ళు మధ్యాహ్నం కూడా చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మన ఆఫీస్ కాబట్టి మనం అది వదిలేసాం అన్నమాట ఇప్పుడు ఉదయం మనం సాయంత్రం పెడుతూ ఉన్నాం ఉదయం కూడా మరీ ఇంకా లేటు పది దాటి కాకుండా ఈవినింగ్ కూడా రాత్రి తొమ్మిది దాటి కాకుండా సాయంత్రం ఈవినింగ్ అంటే ఫైవ్ టు సెవెన్ ఇన్ బిట్వీన్ మార్నింగ్ అయితే బిఫోర్ అయితే కనీసం నైన్ లోపు అట్లా పెట్టుకుంటే మనం ఏ వైపున ముఖం అంటే మనకి తూర్పు వైపు గనక దీపం వెలుగుతూ ఉంటే మనకి మొత్తం దేవుని వైపు ఎలా ఎలా చెప్తారా దేవుని అంటే మనం దేవునికి దీపారాధన చేస్తున్నాం కాబట్టి దేవుని వైపు ఉండాలి ఉంటే బాగుంటుంది అని అంటారు కొంతమంది యువతల సైడ్ కి అంటే ఇటువైపు ముఖం చేసి దీపారాధన చేస్తారు చేస్తారు చేస్తూ ఉంటారు అది మరి దాని వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆయన నుంచి మనం గ్రహిస్తున్నాం కదా వెలుతురు మనం ఆయనకి ఇవ్వటం లేదు ఆయన నుంచి మనం గ్రహిస్తున్నా అని చెప్పి అలా పెడుతూ ఉంటారు ఎట్లయినా ఆయనకి ఇచ్చేది ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనం ఎవరైనా మనకి ఇంత ఇస్తే అంత ఇస్తాం కదా భగవంతుడికి కూడా ఇంత ఇస్తే ఆయన అంత ఇస్తాడు మనం దేవుడి వైపుకే పెట్టినా కూడా మనకి అంత ఫలితం వస్తుందండి కానీ వాళ్ళ భావన ఏంటంటే మనం ఇచ్చేది దేవుడికి దేవుడి నుంచి మనం తీసుకోవాలి అనే భావనతో వాళ్ళు అలా పెడుతూ ఉంటారు దేవుడి వైపు పెట్టడమే కరెక్ట్ ఆంధ్రాలో మన అందరం ఎక్కువ వైపే పెడుతూ ఉంటామండి దేవుడి ఫోటోలు కూడా ఉత్తరం కానీ తూర్పు కానీ పెట్టుకుని మనం పూజ చేస్తూ ఉంటాం దీపం ముఖం కూడా ఉత్తరం కానీ తూర్పు కానీ ఉండేట్లుగా మనం చూసుకుంటూ ఉంటామండి అది ఓకే అమ్మా చాలా చక్కగా చెప్పారు చాలా మంచి అంటే ఎన్నో సందేహాలు ఉన్నాయి మీరు చెప్పిన విధానం బట్టి చాలా సందేహాలు కూడా తీరిపోయాయి అమ్మా చాలా చక్కగా చెప్పారు మీ ధర్మ సందేహాలతో నిజంగా ఉన్నటువంటి సందేహాలు కూడా తీరిపోయినాయి నమస్కారం నమస్కారం చూశారు కదా మరొక ధర్మ సందేహ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం